ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామినే నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పూజకు కావలసిన సామగ్రి: స్వామివారి చిత్రపటము లేదా ప్రతిమ, దీపారాధనకు కుందులు, ప్రతితో చేసిన ఒత్తులు, ఆవు నెయ్యి, ఒత్తులు వెలిగించడానికి అగ్గిపెట్టె, దీపారాధనకు సాంబ్రాణి లేక సాంబ్రాణి కడ్డీలు, పూజ నిమిత్తం అక్షతలు, పువ్వులు, స్వామివారి పటానికి వేయడానికి పూలదండ, పసుపు, కుంకుమ, తమలపాకులు, ఒక్కలు, అగరువత్తులు, గంధము, హారతి కర్పూరము, కొబ్బరికాయలు, అరటిపండ్లు, ప్రధానంగా కలశము, దానిపైకి ఒక కొబ్బరికాయ, రవికెలగుడ్డ, మామిడి ఆకులు, ఆచమనానికి పంచపాత్ర, ఉద్దరిణ, పళ్ళెం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ఆర్ఘ్యపాదార్జులిచ్చుటకు ఒక కలశం, కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయి, కొబ్బరి నీళ్లు పట్టడానికి ఒక గిన్నె, తదుపరి పంచామృతములు అనగా ఆవుపాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం లేక పంచదార, అన్నీ కలిపి ఒక గ్లాసులో కానీ విడివిడిగా కానీ ఉంచుకోవాలి. ప్రతితో చేసిన వస్త్రములు, యజ్ఞోపవీతములు, గంట, పూజా సామగ్రి పెట్టుకున్నట్టుకు ఒకటి రెండు పెద్ద పళ్ళెములు, విఘ్నేశ్వర పూజకి ఒక చిన్న పళ్ళెం, దేవుని మంటపానికై పసుపు రాసి చుట్టూ కుంకుమ బుట్లు పెట్టిన ఒక పెద్ద పీట, మీ దంపతులు కూర్చోవడానికి రెండు పీటలు కానీ చిరుచాపలు కానీ, ఇక భగవంతుని నివేదనార్థం మీ శక్త్యానుసారం ప్రసాదములు శుచిగా వండబడినవి నైవేద్యంగా పెట్టాలి. సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టి గృహానికి తూర్పు లేదా ఉత్తర భాగంలో గోమయంతో అలికి కానీ లేదా శుచిగా కడిగి ఆరిన తరువాత కానీ ముగ్గు వేసి పసుపు రాసి బొట్లు పెట్టిన పెద్ద పీటను వేయండి. దానిమీద కొత్త పంచెను కానీ తువ్వాలు కానీ చక్కగా మడతపెట్టి వేసి ఆ పంచె లేదా తువ్వాలు మీద 5 పావుల కొత్త బియ్యం వేసి అంతటా సమానంగా ఉండేటట్లు నిరపండి. కొత్త కలశానికి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో శుచిగా ఉన్న నీరు పోసి మామిడాకులు వేసి కలశాన్ని మంటపం మధ్య భాగంలో ఉంచండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయకు చుట్టూ పసుపు రాసి 3 కుంకుమబుట్లు పెట్టి పించం మీదకు వచ్చేటట్లు కలశంపై ఉంచండి. దానిపై చక్కగా రవికెలగుడ్డను మడతపెట్టి ఉంచవలను. స్వామివారి పటానికి బుట్లు పెట్టి కలశం వెనుకగా మంటపం పైన ఉంచవలను. మీ దంపతులు తూర్పు లేక ఉత్తరముఖంగా కూర్చోవాలి. భర్త ఎడమ చేతివైపు భార్య కూర్చోవాలి. దీపం వెలిగించిన కుందులు పూజ పూర్తయ్యే వరకు ఘనం అవ్వకుండా చూసుకోవాలి. పూజ పూర్తయిన తరువాత మంటపాన్ని మూటకట్టి యథాశక్తి దక్షిణ తాంబూలాలతో మీ ఇంటి బ్రాహ్మణును కానీ వేరెవరైనా బ్రాహ్మణునికి కానీ సమర్పించి ఆశీర్వాదం పొందండి. ఇక పంచాంగం కానీ క్యాలెండర్ కానీ చూసి సంవత్సరం పేరు, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారాల పేర్లు తెలుసుకుని ఉంచుకోండి. అలాగే మీ గోత్రం కూడా తెలుసుకుని ఉంచండి. ఏ వ్రతానికైనా పూజకైనా సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర పూజ ముందుగా చేయాలి. అందుకోసం ఒక తమలపాకు తూర్పు లేక ఉత్తర కొస వచ్చేలా కలశానికి కుడివైపున అమర్చి దానిపై పసుపు ముద్దతో చేసిన వినాయక రూపాన్ని కుంకుమబొట్టు పెట్టి నైవేద్యం బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ పెట్టి తాంబూలంగా వేరే ఆకులో చెక్క వేసి పెట్టండి. మంటపానికి 2 పక్కల కుందులు పెట్టి అందులో ఒత్తులు, నెయ్యి వేసి సిద్ధంగా ఉంచుకోండి. అనంతరం మంటపం కిరువైపులా మామిడాకులు వగేర పత్రిని మంటపంపై మీరు సిద్ధంగా ఉంచుకున్నటువంటి వివిధ ఫలాల్ని, పుష్పాలని భగవంతుడి పటం చుట్టూ అలంకరించి సిద్ధం చేసుకోండి. దానితో పాటుగా నారికేళాన్ని 2 చక్కలుగా కొట్టి మంటపం ఇరువైపులా 2 చక్కలు అలంకరించి సిద్ధం చేసుకోండి. అలాగే అరటి ఫలాలు కూడా సిద్ధం చేయండి. ఆచమనానికి పంచపాత్ర, ఉద్దరిణి, పళ్ళెం మీ ముందు పెట్టుకొని పంచపాత్రలోనూ కలశంలోనూ నీళ్లు పోసుకొని ఒక్కమారు గణపతిని ధ్యానం చేసుకోండి. ఇక దీపాన్ని వెలిగించండి. దీపం ప్రజ్వాలయా. ఓం శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆచమనం చేయండి అంటే చేతిలో నీళ్లు తీసుకొని నేను స్వాహ అన్నప్పుడు వాటిని త్రాగాలి.
ಓಂ ಆಚಮ್ಯ ಕೇಶವಾಯ ಸ್ವಾಹ, ಓಂ ನಾರಾಯಣಾಯ ಸ್ವಾಹ, ಓಂ ಮಾಧವಾಯ ಸ್ವಾಹ, ಓಂ ಗೋವಿಂದಾಯ ನಮಃ. ಇಪ್ಪುಡು ಆ ಚೇತಿಲೋ ನೀರು ವೇಸ್ಕೊಂಡು ಕರಿಗೇಸ್ಕೊಂಡೆ. ಓಂ ಮಧುಸೂದನಾಯ ನಮಃ, ಓಂ ತ್ರಿವಿಕ್ರಮಾಯ ನಮಃ, ಓಂ ವಾಮನಾಯ ನಮಃ, ಓಂ ಶ್ರೀಧರಾಯ ನಮಃ, ಓಂ ಹೃಷಿಕೇಶಾಯ ನಮಃ, ಓಂ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ, ಓಂ ದಾಮೋದರಾಯ ನಮಃ, ಓಂ ಸಂಕರ್ಷನಾಯ ನಮಃ, ಓಂ ವಾಸುದೇವಾಯ ನಮಃ, ಓಂ ಪ್ರದ್ಯುಮ್ನಾಯ ನಮಃ, ಓಂ ಅನಿರುದ್ಧಾಯ ನಮಃ, ಓಂ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮಃ, ಓಂ ಮದೋಕ್ಷಜಾಯ ನಮಃ, ಓಂ ನಾರಸಿಂಹಾಯ ನಮಃ, ಓಂ ಅಚ್ಯುತಾಯ ನಮಃ, ಓಂ ಜನಾರ್ದನಾಯ ನಮಃ, ಓಂ ಉಪೇಂದ್ರಾಯ ನಮಃ, ಓಂ ಹರಯೇ ನಮಃ, ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ನಮಃ. ಇಪ್ಪುಡು చేతులు అక్షంతల తీసుకొని మీ వెనుకలు చల్లుకోండి. చల్లుకుంటూ ప్రాణాయామం చేయండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిబారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ముక్కు పట్టుకోండి. ముక్కు పట్టుకొని ఓం భూ ఓం భోహ ఓం స్వహ ఓం మహ ఓం జనహ ఓం తపహ ఓం సత్యం ఓం సత్సవితరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ ఓం ఆపాజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భోస్వరం. ఇప్పుడు సంకల్పం చెప్పుకోండి. మమ అనుకొని మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆజ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే ప్రథమద్వీపే భరతవర్షే భరతఖండే ఆస్మిత్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆయన ఋతువు పేరు చెప్పుకోండి. మాసే మాసం పేరు చెప్పుకోండి. పక్షే పక్షం పేరు చెప్పండి. వారహ వారం పేరు చెప్పుకోండి. తిథౌ తిథి పేరు చెప్పండి. శ్రీమాన్ గోత్రస్య మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయ మీ పేరు, శ్రీమత మీ భార్య పేరు, గోత్రం కలిపి చెప్పి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ప్రీత్యర్థం ఈప్సితం సిద్ధ్యార్థం మమ ఉపాత దూతక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ లక్ష్మీ నరసింహ దేవతా ప్రీత్యర్థం ముద్దిశ్య శ్రీ లక్ష్మీ దేవతా ప్రీత్యర్థం సంభవద్భి ద్రవై సంభవద్భి పదార్థై సంభవద్భిరుపచారై సంభవత నిరుపయన యావశక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజ కరిష్యే. అక్షంతలు పల్లెంలో వేసి నీళ్లు వదిలిపెట్టండి. గణపతి చంత పుష్పం ఉంచి నమస్కరించండి. తర్వాత ఉదకం వదిలి కలశమునకు గంధము కుంకుమ అక్షంతలు బొట్లు పెట్టింది. పుష్పమును కలశంలో వేసి కలశంపై కుడి అరచేతిని ఉంచి కలశ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణా స్మృతాః కక్ష ఊతు సాగర సర్వే సప్తదీప వసుంధరా ఋగ్వేదోదజుర్వేద సామవేదో ధర్మణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితాః ఆత్మగాయత్రి సావిత్రి శాంతిః పుష్టికరీ తదా ఆయాంతు దేవ పూజార్థం దృతక్షయకారకాః గంగే చెమ్మిణే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదేశింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుః. కలశంలోని నీటిని దేవునిపైన తనపైన అంటే మీపైన పూజా వస్తువులపైన పూతో చల్లుకోండి. ఇప్పుడు పసుపు గణపతికి ముందుగా పూజ చేయండి. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానం ఏకదంత మహాస్మహే ఏకదంతం సూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయక. ఇప్పుడు నేను మంత్రం చదువుతున్నప్పుడు మీరు అక్షతలు కానీ పువ్వులు కానీ ఆ పసుపుతో చేసిన వినాయకుని మీద వేసి ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆవాహయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆసనం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః పాదయో పాద్యం సమర్పయామి. ఆ నీళ్లు కొంచెం వేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః పాస్తయో ఆజ్ఞం సమర్పయామి. మళ్ళీ కొంచెం నీళ్లు వేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః ముఖే ఆచనమయం సమర్పయామి. ఆచనమార్థం నీళ్లు గణపతి మీద వేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ ఆగుతూ నీళ్ళు కొంచెం వేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః స్నానాంతరం శుద్ధాచనమయం సమర్పయామి. మళ్ళీ ఆగుతూ నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతియే నమః వస్త్రయజ్ఞం సమర్పయామి. వస్త్రార్థం పసుపు కానీ కుంకుమ కానీ వేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః యజ్ఞోపవీత సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పువ్వు వేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః గంధం ధారయామి. కొంచెం గంధం వేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః పుష్పై పూజయామి. పువ్వులు వేయండి. ఓం శ్రీ సుముఖాయ నమః. ఓం మేఘదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం మహాగణాధిపతియే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః.
ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాన నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం సూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళభర్త ధూపమాగ్రహపయామి. ధూపం చూపించండి, అగరబత్తి వెలిగించి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం సందర్శామి. దీపంతో ఒకసారి చేయి అలా గణపతికి చూపించండి. ధూపదీపానంతరం శుద్ధాచమయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యంగా గణపతి ముందు పెట్టి చేయి చూపించండి. ఇప్పుడు ముక్కు పెట్టుకొని ఓం భూర్భువస్వః తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ సత్యం త్వత్తేన వర్జించామి అమృతమస్తు అమృతోపస్థరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రాహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీళ్లు గణపతిపై కొంచెం చల్లండి. అమృతావిధానమసి ఉత్తరాపోసం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖ ఆచమయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పించండి. ఓం న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమ విద్యుతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. గణపతికి హారతి వెలిగించి హారతి ఇవ్వండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పాన్ని సమర్పయామి. చేతిలో పుష్పం పట్టుకొని ఒక్కసారి ఆత్మప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష గణాధిపః. ఆ పువ్వులు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి పూజా విధానంలోకి వెళ్తున్నాం. ఒకసారి లక్ష్మీ నరసింహస్వామివారిని ధ్యానం చేసుకుని మనసులో ధ్యానం సంసార సాగర నిమజేన మహ్యమానం దీనం విలోకై విభో కరుణానిదేమాం ప్రహ్లాదఖ్యాత పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసార కోప మతిఘోర మగాధ మూలం సంప్రాప్య దుఃఖ సతకర్మ సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య శ్రీ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. ధ్యాయామి. ఓ లక్ష్మీ నరసింహస్వామి, నిన్ను తలుచుకున్న వారికి నిన్ను పూజించే వారికి ఎప్పుడూ ఏ రకమైన ఈతి బాధలు ఉండవు. సంసారమైనటువంటి ఎది ఘోరమైనటువంటి ఈ కోపం నుంచి మమ్మల్ని బయటపడేయమని ఈ మంత్రం ద్వారా అర్థం. ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకొని స్వామివారి చిత్రపటంపై పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ వేసి మనసారా నమస్కారం చేయండి. ఆవాహనం అగచ్చగచ్చ దేవేశ తేజోరాశ జగత్పతే క్రియాశూణం మాయాపూజం గృహాణ సురసత్తమ ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. ఆవాహయామి. అక్షింతలు వేయండి. ఆసనం నానారత్న సమాయుక్తం కార్యాన్వర్వ విభూషితం ఆసనం దేవదేవేశ నృసింహం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. రత్నగజ సింహాసనం సమర్పయామి. ఆసనార్థం అక్షితలు పుష్పం వేయండి. పాద్యం గంగాది సర్వతీర్థేభ్యో మాయాప్రార్థనాయ హృణం లక్ష్మీ నృసింహ పాద్యార్థ్యం ఇదం తోయం గృహాణాభో. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పాద్యార్థం నీళ్లు స్వామివారి చిత్రపటంపై వేయండి. ఆర్ఘ్యం నమస్తే దేవదేవేశ లక్ష్మీనాథ నమోస్తుతే ఆర్ఘ్యం గృహాణ దేవదేశ మయాదత్తం హి భక్తి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి. ఆర్ఘ్యార్థం పంచపాత్రలోని ఉద్ధరణితో కానీ ఆకుతో కానీ నీళ్లు తీసి స్వామివారి చిత్రపటంపై వేయండి. ఆచమనీయం ఆచమ్యతాం తోయమిదం మందాకిన్యాసమాహృతం నారసింహమయాదత్తం సుగంధ పరివాసితం. ఆచమనార్థం పంచపాత్రలో నీళ్లు ఉద్ధరణితో కానీ తమలపాకుతో కానీ తీసి స్వామివారి చిత్రపటంపై వేయండి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం ఇందీవర దలశ్యామ ఇందిరానందదాయక స్నానం స్వీకురు దేవేశ పంచామృత విధానత మద్వాజ్య దది సంయుక్తం శర్కరాక్షేర సంయుతం మధుపర్కం ప్రదాస్వామి స్వీకురుష్య మహామతే. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానార్థం పంచామృతాలు కలిపినటువంటి ఆ గిన్నెలోంచి తమలపాకుతో కానీ ఉద్ధరణతో కానీ తీసి స్వామివారి మీద పంచామృతాలు వేయండి. శుద్ధోదక స్నానం సకృస్మరణ మాత్రేణ సర్వతీర్థ ఫలప్రద సమస్తే తీర్థరూపాయ గోవిందయ నమో నమః. సుగంధ పుష్ప సంయుక్తం పవిత్రం విమలం జలం స్నానార్థం హిమాయానీతం స్వీకృష్య మహామతే. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానార్థం పంచపాత్రలో నీళ్ళు ఉద్ధరణతో కానీ తమలపాకుతో కానీ స్వామివారి మీద వేయండి. వస్త్రం
ವಾಸುದೇವ ಶಾಸ್ತಾಯ ಪೇತಾಂಬರ ದರಾಯ ಚ ವಸ್ತ್ರಂ ದದಾಮಿ ಲೋಕೇಶ ಪುರಾಣ ಪುರುಷೋತ್ತಮ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀಸಿಂಹಾಯ ನಮಃ ವಸ್ತ್ರಯುಗ್ಮಂ ಸಮರ್ಪಯಾಮಿ ವಸ್ತ್ರಾರ್ಧಂ ಅಕ್ಷತಲು ಸ್ವಾಮಿವಾರಿ ಚಿತ್ರಪಟಂಪು ವೇಯಂಡಿ ಯಜ್ಞೋಪವೀತಂ ಸುವರ್ಣ ತಂತು ಸಂಯುಕ್ತಂ ಮುಕ್ತಾಫಲ ಸಮನ್ವಿತಂ ಉಪವೀತಂ ಮಯಾದತ್ತಂ ಸಂಗೃಹಾಣ ಸುರೇಶ್ವರಃ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನೃಸಿಂಹಾಯ ನಮಃ ಯಜ್ಞೋಪವೀತಂ ಸಮರ್ಪಯಾಮಿ ಯಜ್ಞೋಪವೀತಾರ್ಧಂ ಅಕ್ಷತಲು ವೇಯಂಡಿ ಚಂದನಂ ಚಂದನಂ ಶೀತಲಂ ದಿವ್ಯಂ ಕಸ್ತೂರಿ ಕುಂಕುಮಂ ತಥಾ ದದಾಮಿ ತವ ದೃಶ್ಯದ್ಯಂ ನೃಸಿಂಹ ಪರಮೇಶ್ವರಃ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನೃಸಿಂಹಾಯ ನಮಃ ದಿವ್ಯಶ್ರೀ ಚಂದನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಚಂದನಂ ತೀಸಿ ಸ್ವಾಮಿವಾರಿ ಮೀದ ತಮಳಪಾಕುತೋ ವೇಯಂಡಿ ಆಭರಣಂ ಭೋಷಣಾನಿ ವಿಚಿತ್ರಾಣಿ ಹೇಮರತ್ನಮಯಾನಿ ಚ ಗೃಹಾಣ ಭವನಾಧಾರ ಭುಕ್ತಿ ಮುಕ್ತಿ ಫಲಪ್ರದ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನೃಸಿಂಹಾಯ ನಮಃ ಆಭರಣಾನಿ ಸಮರ್ಪಯಾಮಿ ಆಭರಣಾರ್ಧಂ ಅಕ್ಷತಲು ವೇಯಂಡಿ ಪುಷ್ಪಂ ಕಾಲೋದ್ಭವಾನಿ ಪುಷ್ಪಾಣಿ ತುಳಸ್ಯಾದೀನ ವೈ ಪ್ರಭು ಸಮ್ಯಕ್ ಗೃಹಾಣ ದೇವೇಶ ಲಕ್ಷ್ಮ್ಯಾ ಸಹ ನಮೋಸ್ತುತೇ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನೃಸಿಂಹಾಯ ನಮಃ ಪುಷ್ಪಾಯಿ ಪೂಜೆಯಾಮಿ ಪುವ್ವುಲು ಸ್ವಾಮಿವಾರಿ ಮೀದ ವೇಸಿ ಪೂಜ ಚೇಸಿ ನಮಸ್ಕಾರ ಚೇಯಂಡಿ ಅಕ್ಷತಲು ಅಕ್ಷತಾನ್ ಧವಲಾನ್ ದಿವ್ಯಾನ್ ತಾಪಸೋತ್ತಮ ಪೂಜಿತ ಅರ್ಪಯಾಮಿ ಮಹಾಭಕ್ತಿಯ ಪ್ರಸೀದ ಪರಮೇಶ್ವರ ಅಕ್ಷತಾನ್ ಧವಲಾನ್ ದಿವ್ಯಾನ್ ಮುಕ್ತಾಫಲ ಸಮಪ್ರಭಾನ್ ನಾರಸಿಂಹ ಗೃಹಾಣತ್ವಂ ನಮಸ್ತೆ ಭಕ್ತವತ್ಸಲ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಾಯ ನಮಃ ಪುಷ್ಪೈ ಪೂಜೆಯಾಮಿ ಪುಷ್ಪಾಲು ವೇಸಿ ಸ್ವಾಮಿವಾರಿ ಪೂಜ ಚೇಯಂಡಿ ಇಚ್ಚಟ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹ ಅಷ್ಟೋತ್ತರ ಸತನಾಮಾವಳಿ ಪಠಿಸಾಲಿ ನೇನು ಅಷ್ಟೋತ್ತರ ಸತನಾಮಾವಳಿ ಚೆಪ್ತಾ ಉಂಟಾನು ಮೀರು ದಂಪತಿಲು ಪುವ್ವುಲು ಗಾನಿ ಅಕ್ಷತಲು ಗಾನಿ ಪಶುಪು ಕುಂಕುಮ ಗಾನಿ ಏದೋ ಒಟ್ಟಿ ಪ್ರತಿ ಮಂತ್ರಾನಿಕಿ ನಮಃ ಅನ್ನ ವೆಂಟನೆ ವೇಸ್ತೂ ಉಂಡಂಡಿ ಓಂ ನಾರಸಿಂಹಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಸಿಂಹಾಯ ನಮಃ ಓಂ ದಿವ್ಯಸಿಂಹಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಬಲಾಯ ನಮಃ ಓಂ ಉಗ್ರಸಿಂಹಾಯ ನಮಃ ಓಂ ಮಹಾದೇವಾಯ ನಮಃ ಓಂ ಸ್ತಂಭಜಾಯ ನಮಃ ಓಂ ಉಗ್ರಲೋಚನಾಯ ನಮಃ ಓಂ ರೌದ್ರಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಾದ್ಭುತಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಮತೇ ನಮಃ ಓಂ ಯೋಗಾನಂದಾಯ ನಮಃ ಓಂ ತ್ರಿವಿಕ್ರಮಾಯ ನಮಃ ಓಂ ಹರಯ ನಮಃ ಓಂ ಕೋಲಾಹಲಾಯ ನಮಃ ಓಂ ಚಕ್ರಿಣೇ ನಮಃ ಓಂ ವಿಜಯಾಯ ನಮಃ ಓಂ ಜಯವರ್ಧನಾಯ ನಮಃ ಓಂ ಪಂಚನಾಯ ನಮಃ ಓಂ ಪರಬ್ರಹ್ಮನೇ ನಮಃ ಓಂ ಅಘೋರಾಯ ನಮಃ ಓಂ ಘೋರ ವಿಕ್ರಮಾಯ ನಮಃ ಓಂ ಜ್ವಲನ್ಮುಖಾಯ ನಮಃ ಓಂ ಜ್ವಾಲಮಾಲಿನೇ ನಮಃ ಓಂ ಮಹಾಜ್ವಾಲಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಪ್ರಭವೇ ನಮಃ ಓಂ ನಿಟಿಲಾಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಸಹಸ್ರಾಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ದುರ್ನಿರೀಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಪ್ರತಾಪಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಧನ್ಸ್ರಾಯುಧಾಯ ನಮಃ ಓಂ ಪ್ರಾಜ್ಞಾಯ ನಮಃ ಓಂ ಚಂದ್ರಗೋಪಿನೇ ನಮಃ ಓಂ ಸದಾಶಿವಾಯ ನಮಃ ಓಂ ಹಿರಣ್ಯಕಶ್ಯಪ ಧ್ವಂಸಿನೇ ನಮಃ ಓಂ ದೈತ್ಯದಾನವಭಂಜನಾಯ ನಮಃ ಓಂ ಗುಣಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ಗುಣಭದ್ರಾಯ ನಮಃ ಓಂ ಬಲಭದ್ರಾಯ ನಮಃ ಓಂ ಸುಭದ್ರಾಯ ನಮಃ ಓಂ ಕರಾಳಾಯ ನಮಃ ಓಂ ವಿಕರಾಳಾಯ ನಮಃ ಓಂ ವಿಕರ್ತ್ರೇ ನಮಃ ಓಂ ಸರ್ವಕರ್ತೃಕಾಯ ನಮಃ ಓಂ ಸಿಂಸುಮಾರಾಯ ನಮಃ ಓಂ ತ್ರಿಲೋಕಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಈಶಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ವಿಭವೇ ನಮಃ ಓಂ ಭೈರವಾಡಂಬರಾಯ ನಮಃ ಓಂ ದಿವ್ಯಾಯ ನಮಃ ಓಂ ಅಚ್ಯುತಾಯ ನಮಃ ಓಂ ಕವಿಮಾಧವಾಯ ನಮಃ ಓಂ ಅಧೋಕ್ಷಜಾಯ ನಮಃ ಓಂ ಅಕ್ಷರಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಾಯ ನಮಃ ಓಂ ವನಮಾಲಿನೇ ನಮಃ ಓಂ ವರಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವಂಭರಾಯ ನಮಃ ಓಂ ಅದ್ಭುತಾಯ ನಮಃ ಓಂ ಭವ್ಯಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಿಷ್ಣವೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮಃ ಓಂ ಅನಾಘಾಸ್ತ್ರಾಯ ನಮಃ ಓಂ ನಖಾಸ್ತ್ರಾಯ ನಮಃ ಓಂ ಸೂರ್ಯಜ್ಯೋತಿಷೇ ನಮಃ ಓಂ ಸುರೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಸಹಸ್ರಬಾಹವೇ ನಮಃ ಓಂ ಸರ್ವಜ್ಞಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಸಿದ್ಧಿಪ್ರದಾಯಕಾಯ ನಮಃ ಓಂ ವಜ್ರದಂಸ್ರಾಯ ನಮಃ ಓಂ ವಜ್ರನಖಾಯ ನಮಃ ಓಂ ಮಹಾನಂದಾಯ ನಮಃ ಓಂ ಪರಂತಪಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಮಂತ್ರೈಕರೂಪಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಯಂತ್ರವಿದಾರಣಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವತಂತ್ರಾತ್ಮಕಾಯ ನಮಃ ಓಂ ಅವ್ಯಕ್ತಾಯ ನಮಃ ಓಂ ಸುವ್ಯಕ್ತಾಯ ನಮಃ ಓಂ ಭಕ್ತವತ್ಸಲಾಯ ನಮಃ ಓಂ ವೈಶಾಖ ಶುಕ್ಲಭೂತೋತ್ಥಾಯ ನಮಃ ಓಂ ಶರಣಾಗತ ವತ್ಸಲಾಯ ನಮಃ ಓಂ ಉದಾರಕೀರ್ತಯ ನಮಃ ಓಂ ಪುಣ್ಯಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಚಂದ್ರವಿಕ್ರಮಾಯ ನಮಃ ಓಂ ವೇದತ್ರಯ ಪ್ರಪೂಜ್ಯಾಯ ನಮಃ ಓಂ ಭಗವತೇ ನಮಃ ಓಂ ಪರಮೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ವತ್ಸಾಂಕಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀನಿವಾಸಾಯ ನಮಃ ಓಂ ಜಗದ್ವ್ಯಾಪಿನೇ ನಮಃ ಓಂ ಜಗನ್ಮಯಾಯ ನಮಃ ಓಂ ಜಗತ್ಪಾಲಾಯ ನಮಃ ಓಂ ಜಗನ್ನಾಥಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಕಾಯಾಯ ನಮಃ ಓಂ ದ್ವಿರೂಪಭೃತೇ ನಮಃ ಓಂ ಪರಮಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಪರಂಜ್ಯೋತಿಷೇ ನಮಃ ಓಂ ನಿರ್ಗುಣಾಯ ನಮಃ ಓಂ ಋಕೇಸರಣೇ ನಮಃ ಓಂ ಪರತತ್ವಾಯ ನಮಃ ಓಂ ಪರಂಧಾಮ್ನೇ ನಮಃ ಓಂ ಸಚ್ಚಿದಾನಂದ ವಿಗ್ರಹಾಯ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಧೀರಾಯ ನಮಃ ಓಂ ಪ್ರಹ್ಲಾದ ಪಾಲಕಾಯ ನಮಃ ಇತಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹಾಷ್ಟೋತ್ತರ ಸತನಾಮಾವಳಿ ಸಂಪೂರ್ಣಂ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹಸ್ವಾಮಿನೇ ನಮಃ ನಾನಾವಿಧ ಪರಿಮಳ ಪತ್ರ ಪುಷ್ಪಾಕ್ಷತಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ ಪುವ್ವುಲು ಅಕ್ಷಂತಲು ಸ್ವಾಮಿವಾರಿ ಚಿತ್ರಪಟಂಪೈ ವೇಸಿ ನಮಸ್ಕಾರ ಚೇಯಂಡಿ ಧೂಪಂ ಕೃಷ್ಣಗರೋದ್ಭವಂ ಧೂಂಪಶ್ರೀ ನೃಸಿಂಹ ಜಗತ್ಪತೆ ತವ ತುಷ್ಯೈ ಪ್ರದಾಸ್ವಾಮಿ ಸರ್ವದೇವ ನಮೋನ್ಸ್ತುತೆ
ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః ధూపమాగ్రాభయామి అగరవత్తులు తీసి వెలిగించి స్వామివారికి ధూపం చూపించండి. దీపం సర్వ ప్రదీపకం తేజ తస్మాత్ దీపం దదామితే శ్రీ నృసింహ మహాబాహో తిమిరం మే వినాశాయ. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః దీపం సందర్శయామి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి దీపాన్ని ఒకసారి చూపించి పంచపాత్రలోంచి తమలపాకుతో కానీ ఉద్రణతో కానీ నీళ్లు తీసి స్వామివారికి వేయండి. నైవేద్యం నైవేద్యం గృహీతాం దేవ భక్ష్య భోజ్య సమన్వితం దదామితే రమాకాంత సర్వపాప క్షయం కురు. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః నైవేద్యం నివేదయామి. ముక్కు మీద వేలు వేసుకోండి. ఓం భూర్భోశివః ఓం తత్సవితరేణ్యం భర్గో దేవస్య ధీమహి దేయోన ప్రచోదయాత్ సత్యం త్వత్తేన వర్షించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదాయనాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. ముఖ మీద వేలు తీసి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారి ముందు ఉంచినటువంటి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పంచపాత్రలోని నీళ్లు తమలపాకుతో కానీ ఉద్రతో కానీ ప్రసాదాల మీద వేసి స్వామివారికి నివేదన సమర్పించండి. తాంబూలం కర్పూరైల లవంగాది పూగీబల సమన్వితం తాంబూలం కల్పితం భక్తియా గృహాన భక్తవత్సలః. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః తాంబూలం సమర్పయామి. తమలపాకులో చెక్క వేసి ఆ చెక్కని స్వామివారి ముందు పెట్టి పంచపాత్రలోని నీళ్లు తమలపాకుతో వేసి సమర్పించండి. నేరాజనం హారతి కర్పూరం తీసి వెలిగించి స్వామివారికి చూపిస్తూ గంటతో ఆరతిస్తూ రుకేశరి తనుం వందే హరింస్తంభ విదారణం ప్రహ్లాద హర్షదాతారం నఖదారిత రాక్షసం మంగళం భగవన్ విష్ణు నమస్తే సింహరూపిణే నమస్తేన్ అద్భుత రూపాయ నరసింహాయ మంగళం. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః ఆనందమంగళ నేరాజనం సందర్శయామి. హారతి పళ్ళెం స్వామివారికి చూపించి ఆ పళ్ళెంలో ఒక నీటి చుక్క వేసి ఆ హారతిని మీరు కళ్ళగద్దుకోండి. మంత్రపుష్పం పూజలో కూర్చున్న వాళ్ళందరూ పల్లెల్లోని పువ్వు ఒక్కొక్కటి తీసుకొని లేచి నిలబడి ఈ మంత్రం చెప్తున్నప్పుడు కుడివైపుగా 3 సార్లు తిరగండి. వజ్రనకాయ విద్మహే తేంక్షదంష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ శ్రీ నృసింహ రమాకాంత భక్తానాం భయానాశన క్షీరాంబుధి నివాసిత్వం చక్రపాణే జనార్దన. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః మంత్రపుష్పాన్ని సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం. మాం సముద్రదేవేశ దుస్తరాద్భవసాగరాత్ పాతకారణమగ్నస్య యాది దుఃఖాంబువాసినః జీవైస్తు పరిభూతస్య మోహదుఃఖగతశమే కరావలంబనం దేహి శేషసాయిన్ జగత్పతే. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః ఆత్మప్రదక్ష నమస్కారాన్ని సమర్పయామి. చేతిలో పువ్వులు స్వామివారి ముందు వేయండి. స్వామివారి చిత్రపదం ముందు వేసి నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అవి నివేదన చేసుకోండి. ఇప్పుడు పునఃపూజ. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః ఛత్రం ఆచ్ఛాదయామి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః చామరం వీచేయామి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః నృత్యం దర్శయామి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః గీతం శ్రావయామి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అశ్వాన్ ఆరోహయామి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః గజాన్ ఆరోహయామి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః ఆందోళికాం ఆరోహయామి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార కక్ష్యోపచార పూజా సమర్పయామి. సర్వభావే అక్షతాన్ సమర్పయామి. అక్షతలు స్వామివారి చిత్రపటంపై వేసి నమస్కారం చేసుకోండి. క్షమాప్రార్థన. ఆవాహనం న జానామి న జానామి విసర్జనం పూజా విధిం న జానామి త్వం గతి పరమేశ్వర కర్మణ మనసావాచ తత్వం నాణ్యా గతిర్మమ నూనం పదామి హే దేవ శిష్టేస్తత్వం జనార్దన భౌమోస్తలిత పాదానం భూమిరేవావలంబనం అనయా ధ్యాన వాహన షోడశోపచార పూజాయాచ భగవాన్ సర్వాత్మక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుప్రీతో సుప్రసన్నో వరదోభవంతు ఏ తత్ఫలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్పణమస్తు. స్వామివారికి మనసా వాచా కర్మణ సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి చెంపలు వేసుకొని అపచారాలు ఏమున్నా సరే పూజా విధానంలో మన్నించమని ప్రార్థన చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పూజా విధానం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు భక్తుల పరిపాలనార్థం భక్త రక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం దశావతారాలు దాల్చాడు. అందులో 4వ అవతారం అయినటువంటిది శ్రీ నరసింహావతారం. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం ఆయన కోరిక మేరకు ధనుజుడైనటువంటి హిరణ్యకశిపుని సంహరించడం కోసం ఆయన స్తంభంలో అవతరించాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అన్నదమ్ములు. వీళ్ళు
వరగర్వంతో విపరీతంగా విరవీగుతున్న సమయంలో హిరణ్యకశిపుడు తన అన్నైన హిరణ్యాక్షుడు చంపబడ్డాడు అని తెలుసుకొని బ్రహ్మచేత తనకు నరునితో గాని మృగంతో గాని పగలగాను రాత్రి గాని నేలపై గాని ఆకాశంపై గాని నీటిలో గాని నేల మీద గాని ఇలాగా ఎక్కడ ఏ రకమైనటువంటి చావు లేకుండా ఉండే వరం పొంది దేవతల్ని నానహింసలు పెడుతున్న సమయంలో అందరూ విష్ణుమూర్తిని మొరపెట్టుకోగా విష్ణుమూర్తి అతని ఇంటనే తన భక్తుడైన ప్రహ్లాదుని జన్మింపచేసి ప్రహ్లాదుని చేత హిరణ్యకశిపుణ్ణి ప్రేరేపితుని చేసి ఒక శుభ సమయాన ఎక్కడని హరి అని ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు నిలదీసి అడగ్గా ఇందుగలడు అందులేడని సందేహం ఉండదు ఎందైనా కలడు నా హరి అని ప్రహ్లాదుడిచ్చిన సమాధానానికి సరే అయితే ఈ స్తంభంలో చూపించగలవాని హరిని అని హిరణ్యకశిపుడు నిలదీయగా అందులోంచి తప్పనిసరిగా నా హరి కనిపిస్తాడు అని ప్రహ్లాదుడు చెప్పగా తన గదతో స్తంభంపై మోదిన హిరణ్యకశిపునికి స్తంభంలోంచి నర సింహావతారం అంటే నర మృగావతారం అనేటటువంటి శ్రీహరి ఆవిర్భవించి నేల నింగి కానీ మధ్యస్థ ప్రదేశమైన స్తంభంపై కూర్చొని ఉదయము సాయంత్రము కానీ అంటే పగలు రాత్రి కానటువంటి సంధ్యా సమయంలో అతన్ని పొట్ట చీల్చి సంహరించి ప్రహ్లాదుని కోరిక మీద సింహాచలంలో స్థిరుడై నరులు మునులు సేవించుకోవడం కోసం సింహాచలేశునిగా వెలసాడు. అలా వెలసిన శ్రీహరి సింహాచలంలోనే కాకుండా అహోబిలంలోనూ మంగళగిరిలోను వేదాద్రిలోను యాదగిరిగుట్టలోను అన్ని చోట్ల తన భక్తుల కోరిక మేరకు వెలసి భక్తులను రక్షిస్తూ శుభాలనిస్తూ ఆశీస్సులిస్తూ నిత్యం కాపాడుతూనే ఉన్నాడు ఆ లక్ష్మీనృసింహస్వామి. యాదముని కోరికపై యాదగిరిగుట్టలోను వేదాలను రక్షించడం కోసం వేదాద్రిలోను పానకాలస్వామిగా మంగళగిరిలోను అలాగే మత్స్యగిరిలోను నాచగిరిలోను కదిరిలోను తన భక్తుల్ని కాపాడడం కోసం సర్వ శుభాలను ఇవ్వడం కోసం తలచిన చాలు అన్ని అమంగళాలలో తొలగించి లేమిని కష్టాన్ని నశింపచేసి భయాన్ని పారదొలేటటువంటి మహాతేజోమయుడు గండర గండడు జ్వాలారూపుడు యోగానందుడు అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సేవించేటటువంటి జన్మ ధన్యం. ఆ స్వామి దర్శనం చేసుకున్నటువంటి నరుడు ధన్యజీవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ఎల్లరకు సకల అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు సకల శుభాలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి.